హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రంట్ సైడ్ పార్కింగ్ చేస్తున్నప్పుడు సపోజు కొన్ని కొన్ని షాప్స్ దగ్గర కానీ ఎక్కడైనా మన ఇంటి దగ్గర కానీ ఆఫీస్ దగ్గర కానీ ముందు సైడ్ ఫ్రంట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. సో అలా స్టెప్స్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా పార్కింగ్ చేయాలి అనే దాని గురించి ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది, అది చూపిస్తాను. సో ఆ విధంగా ఫాలో అయినట్టయితే పార్కింగ్ చేస్తున్నప్పుడు మీ ముందు స్టెప్స్ ఉన్నప్పుడు చాలా క్లియర్గా క్లారిటీగా అయితే చేయొచ్చు. ఈ టెక్నిక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ ముందు అయితే మనకు ఒక స్టెప్స్ అవుపిస్తున్నాయి. సో ఆ స్టెప్స్ అనేది టూ స్టెప్సే ఉన్నాయి. మనకి ఎంత హైట్ ఉన్నా సరే ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. సో నేను ఇక్కడ ఉన్నాను. సో మనం ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది అంటే, మన సీట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్ చేసుకున్నాక మనకు మిర్రర్ సెట్టింగ్ ఉంటుంది కదా, మిర్రర్ సెట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఈ మిర్రర్ కింది భాగానికి మనం మార్జిన్ అనేది చూసుకోవాలి. అక్కడికి వెళ్ళినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏ విధంగా చూసుకోవాలనేది. సో ఇలా ఉన్నప్పుడు మనం స్లోగా ముందుకు వెళ్తుండాలి. ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడైతే మనకు రైట్ సైడ్ మిర్రర్ ఒక కింది ఎడ్జ్ భాగం ఉంది కదా, కింది భాగానికి అక్కడ ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్ అనేది సమానంగా కనిపిస్తుంది. కరెక్ట్గా గమనించండి, మీకు చూపిస్తే అర్థమైపోతుంది సింపుల్గా. ఫ్రెండ్స్ గమనించండి, ఇప్పుడు నాకు రైట్ సైడ్ మిర్రర్ ఒక కింది ఎడ్జ్ భాగానికి ఆ ముందు ఏదైతే స్టెప్ ఉందో ఆ మెట్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళొచ్చు. సపోజ్ ఇక్కడ మనం ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే, ఒక మెట్టు మొత్తం మన కంప్లీట్గా అయిపోయి రెండో మెట్టు స్టెప్ అవుపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళొచ్చు. చూడండి, సో ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ వెళ్ళి వెళ్ళినప్పుడు ఇట్లా చూసుకుంటున్నప్పుడు మనం మీరు స్ట్రైట్గా కూర్చొని స్ట్రైట్గా చూడాలి. ఒక కన్ను మూసుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఈజీగా. ఓకే, ఒక మెట్టుకు సమానం కనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇప్పుడు మనకు ముందు ఒక 3 ఫీట్ల గ్యాప్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు దిగి చూపిస్తాను చూడండి. చూడండి, ఒక 2-2.5 ఫీట్ అయితే గ్యాప్ ఉంది. సో ఈ విధంగా మనం చూసుకుంటూ కొంచెం ముందుకు రావచ్చు. ఇప్పుడు సపోజ్ ఇంకా ముందు కొంచెం ముందుకు రావాలంటే ఇక్కడ ఈ స్టెప్స్ అనేది ఆ 2 స్టెప్ కనిపించే వరకు వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ సపోజ్ నాకు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఫస్ట్ మెట్ ఉందో దానికి సమానంగా కనిపించే వరకు వచ్చాను. సో ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఆ పైన స్టెప్ ఉంది కదా, అది సమానంగా మన మిర్రర్కి కిందికి సమానంగా కనిపించే వరకు అయితే వెళ్ళొచ్చు మనం. ఓకే, చూపిస్తే చూడండి, ఇంకా కొంచెం వెళ్ళండి, ఇంకా కొంచెం వెళ్ళండి, బస్ సరిపోద్ది. చూడండి, ఒక మెట్టుకు సమానంగా వచ్చే వరకు అయితే నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు మనకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మీకు దిగి చూపిస్తాను. ఓకే, ఒక స్టెప్ మొత్తం కంప్లీట్గా అయిపోయి 2 స్టెప్ కింది భాగానికి మిర్రర్ అనేది కింది భాగం సమానంగా కనిపించే వరకు రావాలి. ఓకే, అర్థమవుతుంది కదా. ఓకే చూడండి, ఎట్లా వచ్చారు మనం, పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ విధంగా మన ఆ స్టెప్కు తగలకుండా అంతవరకు అయితే రావచ్చు. సో ఈ టెక్నిక్ అనేది ఇట్లా ఈ మిర్రర్ కింది ఎడ్జ్ భాగానికి ఇది కనిపించే విధంగా ఇట్లా వస్తే ఇంత దగ్గరికి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియో తీస్తున్నప్పుడు నా కెమెరా అనేది కొంచెం షేక్ ఉంది, అటు ఇటు కదులుతుంది. సో అందుగురించి మీకు సరిగా అర్థం కాలేదనుకుంటా. సో ఇప్పుడు చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నది సైడ్ మిర్రర్ యొక్క కింది ఎడ్జ్ భాగం. ఈ కింది ఎడ్జ్ నుంచి స్టెప్ వన్లో మనం ఇలా స్ట్రైట్గా చూస్తున్నప్పుడు ఇక్కడ కింద ఫస్ట్ స్టెప్ కనిపిస్తుంది మెట్టు, దీనికి సమానంగా కనిపిస్తుంది, ఇది స్టెప్ వన్. సో స్టెప్ టూ అన్నప్పుడు సేమ్ మళ్ళీ మిర్రర్ యొక్క కింది భాగం నుంచి ఇలా స్ట్రైట్గా చూసుకున్నప్పుడు 2 మెట్టు ఒక పైన ఎడ్జ్ ఉంది కదా, అది కనిపించే వరకు చూసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం డ్రైవింగ్ సీట్లో కూర్చొని చూస్తే ఈజీగా కనిపిస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే క్లియర్గా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్, మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.